కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప బయటికి రాడు అనేది వాళ్ళు గత 9 సంవత్సరాలుగా గడిలలో ఉండి పరిపాలించారు. ఇప్పుడు కూడా అధికారం లేదు కాబట్టి కనీసము అసెంబ్లీకి వచ్చి వారు ఎమ్మెల్యేగా కూడా ప్రమాణం చేయలేకపోతున్నారు. అంటే ప్రజాస్వామ్యాన్ని ఎడి తీసుకుపోతున్నారు. రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. అంటే అక్రమంగా దొడ్డదారులు ఏదో ముఖ్యమంత్రులు అవుతామని ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ మాకు, దాన్ని అట్లా మాట్లాడడం అనేది కొద్దిగా మైండ్ ఉండాలి, మెదడు ఉండాలి. కాంగ్రెస్ పార్టీకి కేవలం సానుభూతి తప్ప మరి ఏం లేదు. వాళ్ళ అభివృద్ధి నుంచి మాత్రం ఓటే లేదు. కొద్ది ఓట్లో ఓట్ల శాతం తేడా ఉందని చెప్పేసి ఆయన పదే పదే ఇక్కడికి వెళ్ళి అదే మాటలు చెప్తా ఉన్నారు. అదే అంటారా, వాళ్ళు 63 తోటే గెలిచారు కదా ఫస్ట్లో, 63 సీట్లే. వాళ్ళకంటే 1 సీటుతో మేము, 2 సీట్లతో మేము అదనంగా ఉన్నాం. మరి అదే అంటున్నా, ఇంత నీచపు కుళ్ళు రాజకీయాలు ఎందుకు? ప్రజలు ఇష్టంతోటే గెలిపిస్తారు కాబట్టి వాళ్ళు చేసే అటువంటి ఈ దుర్మార్గపు ప్రయత్నాలను తిప్పికొట్టే ప్రజలు మా పక్షాన 65 నెంబర్ మాది 65 సఫిషియెంట్ నెంబర్ ఇచ్చారు. ఇంకా దాంట్లో ఏముంటుంది? మీలాంటి వాళ్ళు అర్థం చేసుకోవాలి, ఎందుకు ఈ కుహాలము, ఈ కుతూహలము, ఈ దుర్బుద్ధి ఎందుకు పుడుతుంది మీకు? ఈ దేవుళ్ళే వాళ్ళకు పనిష్మెంట్ ఇచ్చారు, ఇంకా ఇస్తారు కూడా. ఇంకోటి సోషల్ మీడియానే మాకు కీలకంగా పనిచేయాలి, సోషల్ మీడియా ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం భజనం చేయాలని చెప్పేసి ఆయన ఇండైరెక్ట్లో డైరెక్ట్లో ఆయన అఫీషియల్గానే స్టేట్మెంట్ ఇస్తారు. సోషల్ మీడియానే వాడుకుందాం ఎక్కువ శాతం అని చెప్పేసి. అంటే సోషల్ మీడియాలో కూడా ఎవరో ఒకరిద్దరు తప్పుడు కూతలు కూతే ప్రజలు అర్థం చేసుకుంటారు, కానీ చేసిన పనిని సోషల్ మీడియాలో పెట్టుకుంటే అది ఫ్యాక్ట్ కనబడుతుంది. నేను లేని మాట అన్నాను అనుకో, నేను అన్నది తప్ప రైట్ అని ప్రజలు ఆలోచిస్తారు. కొద్దిసేపు కన్ఫ్యూజన్ ఉంటారు కావచ్చు, కన్ఫ్యూజ్ చేస్తారు కావచ్చు. యాక్టివ్ జనరల్గా జరిగిన యాక్టివ్ పనిని ప్రజల ముందు పెడితే ప్రజలు అర్థం చేసుకుంటారు. లేనిది కల్పించి చెప్తే వాళ్ళు ఎట్లయితే పనిచేయారో అట్లాంటి పరిస్థితి అవుతుంది. వాళ్ళు అట్లాంటి ప్రయత్నమే చేసారు గతంలో, ఇప్పుడు కూడా వాళ్ళు ఏదో చేయాలనుకుంటారు. ఎందుకంత 5 సంవత్సరాలకు అవకాశం ఇచ్చారు? ఏం మీరేం కష్టపడరని మరి ఏం చేశారని బిల్లులు, ఇప్పుడు బిల్లుల గురించి అడిగిన 1000 బిల్లులు పెండింగ్లో పెట్టారు. ఎవరికి జీతాలు కూడా ఇవ్వలేదు, బిల్లులు ఇవ్వలేదు. వాళ్ళకి నచ్చిన పని చేసుకున్నారు, ప్రజలకు నచ్చిన పని చేయలేదు కాబట్టి ప్రజలు వాళ్ళని ఇంటికి పంపారు. మేము మంచిగా చేయనప్పుడు మమ్మల్ని పంపుతారు, మీరెందుకు దొడ్డదారిన రావాలి, దొడ్డ దొంగ వ్యవహారాలు ఎందుకు అని అంటున్నారు. ఫైనల్గా కేటీఆర్కు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? బుద్ధిగా పనిచేయి, ప్రతిపక్షంగా నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చారు, ప్రతిపక్షంగా పనిచేయి, నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండండి. ప్రజలు మీ ప్రతిపక్ష పాత్రను హర్షించినప్పుడు, మీకు ఎప్పుడైనా అవకాశం వచ్చినప్పుడు స్ట్రేట్ ఫార్వర్డ్గా ప్రజాస్వామిక యుతంగా రావాలి తప్ప దొడ్డదారిన ప్రభుత్వాలను కూల్చే కుట్రలు మానుకోడని చెప్తాను. తప్పకుండా చేస్తాము, ఒక్కొక్కటి చేస్తున్నాము. మేము ప్రభుత్వం వచ్చిన కాంచి ప్రజా సంక్షేమం కోసమే పాటుపడుతున్నాము. ఎక్కడ కూడా మా సొంత కట్టడాల కోసమో, సొంత వెహికల్ల కోసమో, సొంత వాటి కోసం రూపాయి కూడా మా సొంత అవసరాల కోసం ఇష్టానుసారంగా ఖర్చు పెట్టలే. వారు 100,000 కోట్ల అప్పులు తెచ్చి తమకు ఇష్టమున్న కట్టడాలు, ఇష్టమున్న జీవితాన్ని గత ప్రభుత్వం అనుభవించింది. మా సీఎం గారు కూడా అట్లాంటిది లేదు, మేము ఎవరం కూడా అట్లా చేయడం లేదు. ఉన్నదంతా కూడా ప్రజలకు ఇవ్వడానికే, ప్రజలకు దగ్గరికి రావడానికి. ఒక్క బస్సు ఉచిత బస్సు పెడితే ఎంత కడుపు మండుతుందో వాళ్ళకి తెలుసు. ఆటో వాళ్ళని రెచ్చగొట్టడు, ఆటో వాళ్ళకు కూడా చెప్పిన వాళ్ళనే ఇప్పుడు ఈ గల్లీలలో ఆటోలు తిరగడానికి బస్సు అయితే అడ్డం కాదు కదా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక హైదరాబాద్ పోవాలి, కరీంనగర్ పోవాలి, వరంగల్ పోవాలంటే ఒక ఉచిత బస్సు అనేది ప్రతి ఇంట్లో ఒక మహిళ ఉంటుంది, పిల్లలు ఉంటారు, ఎక్కడెక్కడ దాన్నే ఒరవలేకపోతున్నారు. మా ప్రభుత్వము తీసుకున్నటువంటి గుడ్ స్టెప్స్, మంచి నిర్ణయాలు ఏవైతున్నాయో వాటిని సహించలేక రకరకాలుగా మాట్లాడుతున్నారు. కాబట్టి రేపటి ఎంపీ ఎన్నికలలో కూడా వాళ్ళు అక్కడ వచ్చే అవకాశం లేదు, ఎట్లా గవర్నమెంట్ ఇక్కడ కూడా లేదు. కాబట్టి ఏదేదో రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. ఒకటక ఫైనల్గా 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది, రాజన్నాలో ఇంకో వివక్ష కూడా బీజేపీ అధికారంలో ఉంది, ఒక రూపాయి కూడా దీనికి కేటాయించలేదు. అంటే నువ్వు చేయ అభివృద్ధి నువ్వు చేయని చెప్పి ఇద్దరి మధ్యలో మధ్య రాజన్నాలయం మాత్రం వివక్ష కూడా డెవలప్ కాలేదు. ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చింది, మీరు ఎట్లా చేయబోతున్నారు? తప్పకుండా మా సీనియర్ని ఇంతకుముందే నాతో మాట్లాడిండు, సీఎం గారు దృష్టి తీసుకుపోయి సీఎం గారు చైర్మన్గా గతంలో పెట్టారు, కానీ ఏం చేయలేదు. మరి కేసీఆర్ గారు ఈ సొంత జిల్లా అని చెప్పుకుంటారు, ఇక్కడే మా పుట్టుకలు అని చెప్పుకుంటారు, అన్నీ చెప్పుకున్నారు, ఈ సెంటిమెంట్ను వాడుకున్నారు, అన్నీ చేసుకున్నారు. 2 సార్లు అధికారానికి వచ్చారు, 2 సార్లు వచ్చినా ఇంకేదో వాళ్ళు త్యాగాలు చేసినారు, మాకేదో అధికారం పోయిందంటే ఈ రాష్ట్రంలో తెలంగాణ కోసం ప్రతి ఒక్క బిడ్డ పోరాటం చేసిండు తల్లి సోనియమ్మ తెలంగాణ ఇచ్చి, కాంగ్రెస్ పార్టీ అక్కడ ఇక్కడ లాస్ అయింది 10 ఏళ్ళు మీకు తెలుసు. అయినా కూడా ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని నెరవేర్చింది. 10 ఏళ్ళు అధికారంలో ఉన్నారు, ఎక్కడి నుంచో వేరే వేరే దేశాల్లో బతికి 2 ముచ్చట్లు ఇంగ్లీష్ మాటలు నేర్చుకొని వచ్చి అదే మన లాంగ్వేజ్ లాగా కూడా చెప్పుకొని ఏదో గొప్పగా బతుకుతుంది. మరి అంత గొప్పగా చేస్తే ఈ ఊళ్ళలోకి ఏమొచ్చింది, రైతులకు ఏం ఒరిగింది, ఇక్కడ దేవుడికి ఏమి ఇచ్చారు, ఏం చేయలే. అదే సోషల్ మీడియాను వాళ్ళు చేయని పనులు చేసినట్టుగా అద్భుతంగా ప్రచారం చేసుకున్నారు. అది ఎవరు నమ్మరు, చేసిన పనినే ప్రజలు నమ్ముతారు. సోషల్ మీడియా వేదికగానే వాడుకోవాలంటే నేను చేసిన పనినే నేను చూపిస్తాను,
ఇక్కడ చేయనట్టుగా వాళ్ళు అభూత కల్పనలు చేశారు కాబట్టి ప్రజలు అర్థం చేసుకున్నారు, 10 ఏళ్లలో పక్కకు పంపించారు. మేము ఖచ్చితంగా అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. దేవాలయాల అభివృద్ధికి మన ప్రాంత దేవుళ్లను, మన ప్రాంత దేవుళ్ళ యొక్క విశిష్టతను, గొప్పతనాన్ని భవిష్యత్ తరాలకు కూడా అందించాల్సిన బాధ్యత ఉంది.